హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్ ఫైనల్లీ ట్రూ లవర్ మూవీ అయితే చూసి రావటం జరిగింది మామా మూవీ ఎండ్ అయ్యేసరికి నాకు ఏమనిపించిందంటే ఇట్ వాజ్ ఎన్ హానెస్ట్ అటెంప్ట్ బట్ కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి ఆ ఫ్లాస్ ఏంటి ఇంత హానెస్ట్ అటెంప్ట్ ఏంటి ఈ విషయం గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో వరకు ఖచ్చితంగా చూడాల్సిందే అంతకంటే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే మేక్ షూర్ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి మా ఛానల్ విజిట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియో అయిపోయిన తర్వాత మన ఫ్యాక్స్ ఛానల్ లింక్ కూడా కింద కామెంట్స్లో పిన్ చేసి పెడతాను ఒకసారి ఆ ఛానల్ కూడా విజిట్ చేయండి అంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్ అన్ని నా ఆ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం అన్నమాట ఒకసారి విజిట్ చేసి నచ్చితే అది కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే మూవీ యొక్క ప్లాట్ ఏంటంటే అరుణ్ అనేటువంటి ఒక ఓవర్ ప్రోసెస్ బాయ్ ఫ్రెండ్ ఉండడం వల్ల దివ్య ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ వాళ్ళ రిలేషన్షిప్ అనేది ఎలా ముందుకు వెళ్ళింది ఫైనల్గా వాళ్ళ రిలేషన్షిప్ ఏమైంది ఇదేంటో తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాలన్నమాట ఈ మూవీ ఏంటంటే ఇప్పటి వరకు మనం చూసిన లవ్ స్టోరీస్కి చాలా భిన్నంగా ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ ఇట్ వాస్ ఎన్ హానెస్ట్ అటెంప్ట్ అది కూడా కాకుండా ఒక రాడ్ రియాలిటీ అని చెప్పగలను రియాలిటీని బేస్ చేసుకొని చాలా రియలిస్టిక్గా స్క్రీన్ మీద ఈ మూవీని ప్రజెంట్ చేశారన్నమాట క్యారెక్టర్స్ కానీ క్యారెక్టర్ యొక్క ఆర్క్ కానీ అలాగే కొన్ని సీన్స్ ఉంటాయనమాట చాలా ఈజీగా మనం ఆ ఎమోషన్కి ఆ పాయింట్స్ కి బాగా కనెక్ట్ అవ్వగలం కథలోకి వెళ్ళడానికి పెద్ద టైం ఏం తీసుకోరు మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచే కథలోకి వెళ్ళిపోద్ది అన్నమాట క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ వాళ్ళ మోటివ్స్ ని చూపిస్తూ అండ్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఎంగేజింగ్ గా వెళ్తూ ఉంటుంది బట్ సెకండ్ హాఫ్ మాత్రం బాగుంది అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఎంగేజింగ్గా తీసుకెళ్ళి సెకండ్ హాఫ్లో ఎక్కువగా డ్రామాని చూపించారనమాట బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే కొంచెం ఎక్కువగా స్ట్రెచ్ చేశారేమో అని అనిపించింది నేను బిగినింగ్లో చెప్పినట్టు ఇది మనం ఎప్పుడూ చూసే లవ్ స్టోరీ అయితే కాదు చాలా గా ఈ మూవీని ప్రజెంట్ చేయడానికి అయితే ప్రయత్నించారు ఎవ్రీ ఆస్పెక్ట్ ఈవెన్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయంలో కూడా చాలా కేర్ అయితే తీసుకున్నారన్నమాట బట్ ఏంటంటే ఒక టైం వచ్చేసరికి కొన్ని సీన్స్ విషయంలోని ఎందుకో బాగా లాగుతున్నారేమో అన్నట్టుగా అనిపించింది ఆల్సో మూవీలోని కొన్ని పాయింట్స్కి ఇంకొంచెం బెటర్ ఎండింగ్ ఉండే ఛాన్స్ ఉందని అయితే అనిపించింది అంటే దాన్ని కొంచెం ఇన్కంప్లీట్ గా వదిలేసినట్టుగా ఉంటదన్నమాట అంటే ఏంటంటే ఆ పాయింట్స్ ని మాటల్లోనే క్లోజ్ చేసేసారు అన్నట్టుగా ఉంటది కానీ ఇన్ కేస్ అది కొంచెం సీన్ రూపంలో చూపించుంటే ఆ ఎమోషన్ కి ఇంకా బాగా కనెక్ట్ అయ్యే వాళ్ళం కదా అని అనిపించింది బట్ మూవీలోని నాకు బాగా నచ్చిన మూమెంట్ ఏంటంటే మనం ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ కి బాగా ఎడిక్ట్ అయిపోతే ఉన్నటువంటి ఆ గోల్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయలేమో అన్న పాయింట్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ప్రెసెంట్ చేశారు ఆల్సో ఓవర్ పోసెస్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పాను కదా మణికందన్ గారి క్యారెక్టరైజేషన్ గానీ ఆయన పర్ఫార్మెన్స్ గానీ చూసిన తర్వాత ఒక పాయింట్ వచ్చేసరికి మనకి వీడేంట్రా బాబు ఇంత ఓవర్ పర్సెస్ వేస్తా ఉన్నాడు ఈ అమ్మాయి అని వదిలిసిన ప్రాబ్లం లేదు ఆ అమ్మాయి ప్రశాంతంగా బతుకుద్ది అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అన్నమాట మనకి మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఏంటంటే అరుణ్ అండ్ దివ్య క్యారెక్టర్స్ చుట్టూనే తిరుగుద్ది అన్నమాట సినిమా అండ్ ఆ రోల్స్ లో చేసిన మణికందన్ గారు అలాగే శ్రీ గౌరీ ప్రియ గారు అయితే ఆ రోల్స్ లో కంప్లీట్లీ జీవించేశారు మా అండ్ రెస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రోల్స్ లో ప్లే చేసిన వాళ్ళు కూడా వాళ్ళ రోల్స్ కు వాళ్ళు కంప్లీట్లీ న్యాయం చేశారని చెప్పాలి టెక్నికల్ గా కూడా ఈ మూవీ చాలా స్ట్రాంగ్ గా ఉంది సినిమాటోగ్రఫీ అయితే రియల్లీ టూ గుడ్ అని చెప్పగలను అండ్ మ్యూజిక్ అయితే ఈ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్ సౌండ్ డిజైన్ కూడా చాలా బాగుంది ఈవెన్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మంచిగా ఉన్నాయి ఇప్పుడు డైరెక్ట్గా డైరెక్టర్ ప్రభురామ్ వ్యాస్ గారి విషయానికి వచ్చేస్తే చాలా హానెస్ట్ గా ఈ మూవీని మన ముందు ప్రెజెంట్ చేశారు అండ్ ఎక్కడా కూడా ఫిక్షనల్గా అనిపించదా అలాగని చెప్పి కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా యాడ్ చేయకుండా చాలా రియలిస్టిక్గా ఈ మూవీని మనకి చూపించారనమాట లైక్ నేను స్టార్టింగ్లో చెప్పాను కదా రాడ్ రియాలిటీ నిజంగా అంత గా ఉంటుంది మూవీ బట్ సెకండ్ హాఫ్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఉంటే బాగుండును అంటే అదే కొంచెం ఎక్కువగా స్ట్రెచ్ చేసినట్టు అనిపించింది చాలా సీన్స్ ఆల్సో కొన్ని పాయింట్స్కి ఇంకొంచెం బెటర్ ఎండింగ్ ఉండుంటే ఇంకా బాగుండేది బట్ మూవీ ఎండ్ అయ్యేసరికి మాత్రం ఒక కొత్త కథతో మంచి యూత్ఫుల్ లవ్ స్టోరీ చూసామన్న ఫీలింగ్తోని ఒక మంచి సాటిస్ఫాక్షన్తోనే థియేటర్ నుంచి బయటకు వస్తామన్నమాట మన న్యూస్ త్రీ పీపుల్ వర్షన్ ఆఫ్ రేటింగ్ విషయానికి వచ్చేసరికి త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ సరే ఇప్పుడు ఏంటి మామ ఈ సినిమా చూడొచ్చా అంటే నా సైడ్ నుంచి అయితే ఈ మూవీ చూడమని సజెస్ట్ చేస్తాను బట్ ఏంటంటే ఒక సెక్షన్ ఆఫ్ యూత్ కి మాత్రమే ఈ మూవీ బాగా నచ్చే ఛాన్స్ ఉంది మిగతా వాళ్ళకి ఈ మూవీ వన్ టైమ్ వాచ్బుల్ అని అనిపించే ఛాన్స్ అయితే ఉంది ఆల్సో రెగ్యులర్ లవ్ స్టోరీస్లో ఉండే సీక్వెన్సెస్ కానీ అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ కానీ ఇలాంటివేం ఎక్స్పెక్ట్ చేయొద్దు అలాంటివే ఉండవు ఈ మూవీలోని సరే ఇంకేంటి మీరు ఈ మూవీ చూసారా మరి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి అలాగే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే కోరుకుంటున్నాం గంట కొట్టడం మర్చిపోవద్దు అది కొత్తగానే కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి ఉంటాను మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటుంది అంటే కేరన్ బాయ్ బాయ్